ఈరోజు ఒక పెద్ద మనిషి 40 సంవత్సరాల అనుభవం ఉంది అంటూ డబ్బా కొట్టుకుండే ఒక పెద్ద మనిషి అదే విధంగా ఈ హైదరాబాద్ ని ప్రపంచపటంలో తీసుకొచ్చి పెట్టింది నేనే సెల్ ఫోన్ ను కనిపెట్టింది నేనే ల్యాప్టాప్ ను కనిపెట్టింది నేనే సైకిల్ ను కనిపెట్టింది నేనే అన్నీ కనిపెట్టింది నేనే అని డబ్బా కొట్టుకుండే ఒక పెద్ద మనిషి ఈరోజు సంస్కారము సభ్యత మర్చిపోయి సంస్కారము సభ్యత మర్చిపోయి దిగజారుడు మాటలు మాట్లాడాడు ఆయన మాట్లాడిన దానికి అంత ఒక అన్ని సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసి అన్ని సంవత్సరాల అనుభవం ఉందని డబ్బా కొట్టుకొని వయసు కూడా దాదాపు ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే గుంతలేకపోతాడు అంత వయసు ఉన్న వ్యక్తి కనీసము మనలాంటి చిన్న చిన్న వాళ్ళకు మనలాంటి వయసు వాళ్ళకు చిన్నోళ్ళకి అందరికీ కూడా కాస్త నాలుగు మంచి మాటలు చెప్పాల్సిన వయసులో ఉన్న వ్యక్తి ఎంత దిగజారిపోయి అసలు మనకందరికి ఒకసారి కొంత I am also asking all these things Chandrababu Naidu నాకు కూడా అనాలని ఉంది పక్క రాష్ట్రంలో ఓటుకు నోట్లు ఇస్తూ 50 లక్షలతో ఆడియో వీడియోల సాక్షిగా 4.5 కోటి తర్వాత ఇస్తామని 50 లక్షల అడ్వాన్స్ ఇప్పించి ఆడియో వీడియోల సాక్షిగా దొరికిపోయిన దొంగ వెదవ్వా అని అనాలని ఉంది అదేవిధంగా పట్టిసీమ పేరుతో రాజధాని భూములను ఏ విధంగా పట్టిసీమ పేరుతో ఏ విధంగా ప్రజల సొమ్ము లూటీ చేశావో రాజధాని పేరెట రైతులను ఏ విధంగా నువ్వు రియల్ ఎస్టేట్ దందా నడిపి ఏ విధంగా నువ్వు బ్రోకర్ అయ్యావో ఒక బ్రోకర్ వెదవ్వా అని అనాలనుంది అదేవిధంగా నీ చిన్నతనం నుంచి నీ కుల వృత్తి నీ ఏదైతే నీ నైజం ఏదైతే ఉందో జోబులు కొట్టేస్తూ చెనక్కాయలను మూటలను కొట్టేసే దొంగవు ఏదైతే నువ్వు ఉన్నావో అలాంటి దొంగ వెదవ్వా అని నిన్ను నేను అనాలని ఉంది అదేవిధంగా మట్టిలో చెట్టులో ఆఖరికి బాత్రూముల్లో కూడా అవినీతికి పాల్పడిన నీకంటే లుచ్చ గాని నీకంటే దొంగ గాని నీకంటే దోపిడీదారుడు గాని నీకంటే వెదవ గాని నీకంటే బేవర్స్ గాని ఎవరైనా ఉంటారా అని అడగాలనుంది కానీ నీ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కారం నేర్పించింది పెద్దవాళ్ళను గౌరవించమని సంస్కారం నేర్పించింది కాబట్టే నిన్ను ఏమీ అనలేక అలా అనాలని ఉంది అని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను తప్ప నిన్ను అనలేకపోతున్నా నిజంగా చంద్రబాబు నాయుడు నువ్వు నిజంగా మనిషివైతే నువ్వు మనిషి పుట్టుక పుట్టింటే నీకు నిజంగా ముట్టి కింద 78 సంవత్సరాలు వచ్చాయి నీకు 72 సంవత్సరాలు వచ్చాయి నీకు నీకు నిజంగా సిగ్గు లజ్జ మానం ఉంటే నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు నేను అవినీతి చేయలేదు నేను నిజంగా నీతిగా నిజాయితీగా పరిపాలన చేశాను అని నీకు నువ్వుగా కేంద్రానికి నువ్వు చెప్తావు కదా నీ మిత్రపక్షమే కదా ఇప్పుడు కూడా ఏదో నీకు ప్రేమ కారిపోతున్నట్టు జై శ్రీరామ్ అంటూ హిందూవాదాన్ని తలకెత్తుకొని పాపం బీజేపీ వాళ్ళది లాక్కొని వచ్చి నువ్వు ఏదో మొయ్యాలని చూసావు ఆఖరికి మళ్ళీ బీజేపీ వాళ్ళు వచ్చి నీది కాదురా ఈ స్లోగను నాదిరా అని చెప్పేసి పాపము అక్కడి నుంచి వాళ్ళు లాక్కున్నారు ఆఖరికి జరిగింది ఏంటి అంటే విగ్రహాలు ధ్వంసం చేసింది దొంగలు మీరు మీ దేవుడితో కూడా రాజకీయాలు చేసిన నీచ నుకృష్టమైనటువంటి చరిత్ర కలిగిన వాళ్ళు మీరు ఆ భగవంతుడు తప్పకుండా చూస్తున్నాడు భగవంతుడు తప్పకుండా శిక్షిస్తాడు అది చంద్రబాబు నాయుడు నువ్వు ఈరోజు ఏదైతే మాట్లాడావో గాలి ముఖ్యమంత్రి అన్నావు గాలి ముఖ్యమంత్రి అన్నావు రౌడీజం చేయాలని వచ్చావా అన్నావు
దోపిడీ చేయాలని వచ్చావా అన్నావు, దొంగతనం చేయాలని వచ్చావా అన్నావు. అరే చంద్రబాబు నాయుడు గారు, ఎవరు దోపిడీదారులు? నువ్వు ఏదైతే దోపిడీకి పాల్పడి ప్రతి కాంట్రాక్టులోనూ ప్రతి మట్టిలోనూ పుట్టలోనూ చెట్టులోనూ ప్రతి దాంట్లో కూడా నువ్వు దోపిడీకి పాల్పడి, నువ్వు దొంగతనాలకు పాల్పడి, నువ్వు అవినీతికి పాల్పడి కాంట్రాక్ట్లు ఇస్తే ముఖ్యమంత్రి అయిన మరుక్షణము నుంచే రివర్స్ టెండరింగ్ సిస్టమ్ ద్వారా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెంట్గా ఒక్క రూపాయి కూడా ప్రజల సొమ్ము వృధా కాకూడదని తిరిగి రీటెండరింగ్ సిస్టమ్కి వెళ్ళిపోయి ప్రజల సొమ్ము కాపాడిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాజధానిలో మీ రియల్ ఎస్టేట్ భూ దందాలు ఎక్కడ బయటపడతాయో అని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం మీరు ఏదైతే రాజధాని నిర్మాణం అనే ముసుగు వేసి ప్రజలకు ఏదైతే 3 లక్షల కోట్లు ప్రజల నెత్తి మీద పెట్టి వెళ్లారో ఆ విషయాలు బయటికి వస్తాయని, మీరు కేవలం నీ కొడుకు నువ్వు నీ కుటుంబము బాగుపడితే చాలు, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మేము బాగుంటే చాలు అనే నీచ నికృష్టమైనటువంటి స్వభావం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అసలు ఈ భూమి మీదనే అత్యంత ప్రమాదకరమైన వైరస్ లాంటి వ్యక్తి. ఈరోజు వచ్చిన ఏదైతే కరోనా వైరస్ ఏదైతే ఉందో దానికంటే నెక్స్ట్ ఏదో వస్తుందని చెప్తున్న బర్డ్ ఫ్లూ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తి మనతో పాటి మన పక్క రాష్ట్రంలో తొంగొని ఉన్నాడు, అతనే చంద్రబాబు నాయుడు. ఈ దొంగ, ఈ వైరస్, ఈ అవినీతిపరుడు, ఈ దోపిడీదారుడు ఆఖరికి ఎలాంటి వ్యక్తి అంటే, తనను నమ్మి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని 151 సీట్లు ఇస్తూ 51% పైగా ఓట్లనిస్తూ ఏకైక ఈ దేశ చరిత్రలోనే ఏ నాయకుడికి ఇవ్వనటువంటి అత్యధిక మెజారిటీ ఇస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించుకొని మీరే మా నాయకుడిగా కొనసాగాలి, మీరే ఈ రాష్ట్రానికి నిజమైన పాలన అందించాలని అందరూ ఏకగ్రీవంగా తీర్పునిస్తూ ఎన్నుకుంటే అటువంటి ముఖ్యమంత్రి గురించి ఈరోజు వాడు వీడు అంటూ గాలి ముఖ్యమంత్రి అంటూ ఏ విధంగా అయితే ఇంత పాచాచికమైనటువంటి నీ మాటలు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు, ఇది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడట్లేదు, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మాట్లాడుతున్నావు, జగన్మోహన్ రెడ్డిని ఓట్లేసిన ప్రజలను తిడుతున్నావు, నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఎన్నుకున్న ప్రజలను నువ్వు మాట్లాడుతున్నావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముఖ్యమంత్రి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది నీకు. నువ్వంత మొనగాడివైతే, నువ్వంత పీకేవాడివైతే, రాజశేఖర రెడ్డి గారికే నేను ఇదే మాట చెప్పా, నీకు ఇదే మాట చెప్తున్నా, నువ్వు పీక్కోలేవు అంటున్నావే, నువ్వు పెద్ద మనిషివే కదా. రాజశేఖర రెడ్డి గారి వయసంతా ఉన్న నీకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడాలో తెలియని కుసంస్కారమైనటువంటి నీకు నేను ఒక్కటే చెప్తున్నా, మా నాయకుడు ఎప్పుడు మాట్లాడుతున్న ఇలాంటి నీచుల మాటలకి స్పందిస్తాడను అని అనుకోవడం నీ అవివేకం చంద్రబాబు నాయుడు. నీలాంటి మూర్ఖుల మాటలకి, నీలాంటి మూర్ఖుల ప్రెస్ మీట్లకు, నీలాంటి మూర్ఖుల నోటి దురద ఉన్నటువంటి నీచ నికృష్ట వెధవల తత్వం కలిగినటువంటి నీలాంటి వ్యక్తిని మాటలని ఏ ఒక్క మాటకు కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ చంద్రబాబు నాయుడు లుచ్చాకు సమాధానం ఇచ్చేంత పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు నిజంగా మొగాడివైతే, నువ్వు నిజంగా పీక్కుంటావు అన్నావు కదా, నువ్వు నిజంగా మగాడివైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా అనుభవజ్ఞుడివైతే, నువ్వు నిజంగా నాయకుడివే అయితే, నీకు ప్రజా శ్రేయస్సు మీద నీకు ఇసుమంతైనా సరే ప్రేమ అభిమానము ఉంటే, ఎందుకు చంద్రబాబు నాయుడు ఈ కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఏ విధంగా బ్రతకాలా, ఏ క్షణాన ఎవరు చనిపోతారో, ఎవరికి కరోనా అటాక్ అవుతుందో, ఈ ఈ లాక్డౌన్ పీరియడ్ లో బ్రతుకు తెరువు కష్టమై అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవడానికి నువ్వు ఎందుకు రావలేదు? నువ్వు అంత సచ్చీలుడివైతే ఈ రోజుకి కూడా నీకు సవాల్ చేస్తున్నా. పక్క రాష్ట్రంలో కూర్చొని దయచేసి దయచేసి ఒక్కటే విషయం చెప్తున్నా చంద్రబాబు నాయుడు, పక్క రాష్ట్రంలో కూర్చొని సిగ్గు లేకుండా ఎగ్గు లేకోకుండా నీచంగా నికృష్టంగా నీ ఎంత దగుల్పాచి నీలాంటి దగుల్పాచి మాటలు నీలాంటి నోటి దురద కలిగినటువంటి వ్యక్తి నీలాంటి నికృష్టమైన వ్యక్తి నీలాంటి దోపిడీదారుడు దొంగ అదే విధంగా వెన్నుపోటుదారుడు ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో. నీకంటే సిగ్గులేని ఒకడు ఒక్కడు కూడా నీలాంటి నీకంటే సిగ్గు వదిలేసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. చంద్రబాబు నాయుడు నీకు సవాల్, నిన్ను గెలిపించుకున్న నీ కుప్పంలో ఇన్ని సంవత్సరాల నుంచి నీ రాజకీయ జీవితం మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీకు ఓట్లేసి గెలిపించుకొని నిన్ను నమ్మిన నీ కుప్పం ప్రజలకేం చేసావో చెప్పు. సిగ్గుంటే నువ్వు నిజంగా మగాడివైతే నీకు నిజంగా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ కుప్పం లేకొచ్చి తిరుగు, కుప్పం లేక రా. నువ్వు మగాడివైతే ఎవరు పీక్కుంటారో ఎవరు పీకలేరో అది కూడా తెలిసిపోతుంది కదా. ఎలక్షన్లు కావాలా వాడికి? లెమన్ గడ్డకు నీకు ఇద్దరికి ఎలక్షన్లు కావాలా? మరి నువ్వు ఆ లెమన్ గడ్డను ఇంత నెత్తిన పెట్టుకొని వాడిని బానిసగా మార్చినండి, నీకు ఓట్లడిగే దమ్ము ధైర్యం కోసమైనా నువ్వు కుప్పం రావాలి కదా. నువ్వు కుప్పంలో కూర్చొని కదా మాట్లాడాలి ఈరోజు. ఎలక్షన్ కావాలని కరోనా కష్టకాలంలో ప్రజలు ఏం కష్టపడ్డారని గాలి ముఖ్యమంత్రి, ధూళి ముఖ్యమంత్రి, దుమ్ము ముఖ్యమంత్రి, నిన్ను మెట్టుతో కొట్టే ముఖ్యమంత్రి, నిన్ను ఈడ్చి తన్నే ముఖ్యమంత్రి, లేకపోతే నిన్ను ఈ భూ ప్రపంచంలో నిజంగా అన్నగదొక్కగలిగే ఏకైక ముఖ్యమంత్రి, ఇవన్నీ తెలుసుకోవాలంటే నువ్వు కుప్పం రావాలా లేదా ఆంధ్రప్రదేశ్కి రావాలి కదా. చంద్రబాబు నాయుడు అనే ఒక పిరికి పంద, చంద్రబాబు నాయుడు అనే ఒక పిరికి పంద ఈ రాష్ట్రంలో అత్యంత దోపిడీకి, అత్యంత దుర్మార్గాలకు, అత్యంత అరాచకాలకు, అత్యంత దొంగతనాలకు పెంచి పోషించి తాను స్వయంగా దోచుకొని ఆ దోచుకున్నదంతా కూడా పక్క దేశాలలో దాచుకొని ఈరోజు ఏ సమయంలో ఏ అవినీతి బయటపడుతుందో, ఏ క్షణాన ఎక్కడున్నా జగన్మోహన్ రెడ్డి మొండివాడు కాబట్టి ఖచ్చితంగా అవినీతిని సహించడు కాబట్టి ఈడ్చి తన్ని నేల నిన్ను లోపలేస్తాడని భయపడి ఎక్కడో పక్క రాష్ట్రంలో వందల కోట్ల విలువైన భవనాన్ని నిర్మించుకొని ఆ భవనంలో తలదాచుకొని నువ్వు జూమ్ కెమెరాల ద్వారా నీ నాటకాలు ఏవైతే మొదలుపెట్టి విగ్రహాల ధ్వంసానికి నువ్వు పాల్పడ్డావో, నీ దొంగ నాటకాలు ప్రజలు గమనించకపోయి ఉండవచ్చు, కానీ భగవంతుడు చూస్తున్నాడు జాగ్రత్త చంద్రబాబు నాయుడు. నీ పాపం పండే రోజు దగ్గర పడింది అనిపిస్తోంది. నీ మీద నీ ప్రిస్ట్రేషన్ చూస్తూ ఉంటే, నీ మాటలు చూస్తూ ఉంటే నీ పాపం దగ్గర పడిందని మాత్రం మాకు అర్థమవుతోంది. ఒక సంస్కారం లేదు మాటలో, ఒక నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, ఒక విలువలు లేవు, ఒక విశ్వసనీయత లేదు. కనీసము వయస్సు, బుద్ధి, నీకు నీ అనుభవము ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో. నీకు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక మహిళ సవాల్ చేస్తాంది. చిత్తూరు జిల్లా నుంచి సవాల్ చేస్తాంది. సిగ్గు మానం ఉంటే నువ్వు నిజంగా రాజకీయ నాయకుడు అయితే నీ అనుభవం ఎంతుందో చూపించుకోవాలంటే కుప్పంకి రా. కుప్పంకి వచ్చి కూర్చొని ఎలక్షన్ జరపండి, నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అప్పుడు సవాల్ విసురు, అప్పుడు ఒప్పుకుంటాం. చంద్రబాబు నాయుడు ఎన్నికలకు సిద్ధపడిపోయాడు. చంద్రబాబు నాయుడు నిజంగానే దమ్ముండోడు. చంద్రబాబు నాయుడు నిజంగానే దొంగ కాదేమో. చంద్రబాబు నాయుడు నిజంగా వెధవ కాదేమో. చంద్రబాబు నిజంగా గాలోడు కాదేమో, ధూళోడు కాదేమో, వెన్నుపోటుదారుడు కాదేమో. ఇవన్నీ మేము కూడా ఆలోచించుకోవాలంటే కనీసం నీ ప్రవర్తనన్న తెలియాలి కదా. దయచేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా తెలంగాణ డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి,
తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి అంతటికీ కూడా నేను ఒకటే ఒక విన్నపం చేస్తున్నాను దయచేసి ఒక దొంగ ఒక దొంగ మా ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకొని దోచుకొని దోపిడీ చేసి కొల్లగొట్టి ప్రజల ధనాన్ని కొల్లగొట్టి ప్రజల మధ్యలో తనను ఓడించారని కక్ష కట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతూ ఆఖరికి దేవుడితో కూడా రాజకీయాలు చేస్తూ ఈ రాష్ట్రంలో నిలువ నీడ లేక ఈ రాష్ట్రంలో తంతారని ప్రజలు తెలిసి ఈ రాష్ట్రంలో ఈడ్చి తంతారని తెలిసి మీ పక్క రాష్ట్రంలో దాచుకున్న దొంగలాగా దొంగలాగా దాపెట్టుకొని ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని దయచేసి దయచేసి మీ రాష్ట్ర మీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హోమ్ మినిస్టర్ గారికి డీజీపీ గారికి దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ విన్నవిస్తున్నాం మా రాష్ట్రంలో దొంగ మీ రాష్ట్రంలో తలదాచుకున్నాడు ఆ దొంగను మా రాష్ట్రానికి పంపించండి మా రాష్ట్రానికి ఆ దొంగను పంపించండి మీ రాష్ట్రంలో మీ రాష్ట్రంలో దొంగతనం చేసి పారిపోయేస్తే మేము ఖచ్చితంగా పట్టిస్తాం మీకు మా రాష్ట్రంలో దొంగతనం చేసి మా సొమ్మంతా కొల్లగొట్టి మా జీవితాలు నడి రోడ్డులో పెట్టి ఖజానా ఖాళీ చేసి ఓడించారనే అక్కసుతో ఆఖరికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రజల శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలను అందిస్తూ సంక్షేమ రథ సారథిలాగా సాగిపోతున్న ముఖ్యమంత్రి గురించి అవాక్కులు చవాక్కులు వాగుతున్న చంద్రబాబు నాయుడు అనే ఒక దొంగను మీరెందుకు సార్ కాపాడుతున్నారు మీ రాష్ట్రంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక ఎమ్మెల్సీని ఒక అంబేద్కర్ రచించినటువంటి గొప్ప రాజ్యాంగం మనది మేము దాన్ని కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం అలాంటి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ అలాంటి ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేస్తూ ఒక ఎమ్మెల్సీని 50 లక్షల అడ్వాన్స్ ఇస్తూ 50 లక్షల అడ్వాన్స్ ఇస్తూ 4.5 కోటి తర్వాత ఇస్తాను నేను చూసుకుంటాను మీరు మనుషులు వచ్చారు మీరు ఆ అడ్వాన్స్ తీసుకొని మీరు సరే చెప్పండి మిగతాదంతా నేను చూసుకుంటాను ఐ యామ్ విత్ యు బ్రదర్ డోంట్ వరీ బ్రదర్ అంటూ ఆడియో వీడియోల సాక్షిగా దొరికిపోయి ఈ రాష్ట్రమే కాకుండా ఈ దేశమే కాకుండా పక్క దేశాల వాళ్ళు కూడా ఈ దొంగ మాటలు విన్న తర్వాత కూడా నాకు ఏసీపీ ఉంది నీకు ఏసీపీ ఉంది అంటూ ప్రగల్భాలు పలికిన ఈ దొంగను ఎందుకు సార్ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు సార్ ఆ విధంగా తలదాచుకోవడానికి చోటు ఇచ్చారు ఎందుకు సార్ మీరు తెలంగాణ రాష్ట్రంలో ఆ దొంగను ఎందుకు సార్ కాపాడుతున్నారు మీకు చేతనైతే మీ దగ్గర దొంగతనం చేశాడు కదా దొంగే కదా సార్ మీరు కూడా ఓ చెప్పారు కదా దొంగతనం చేశాడు దొంగ చంద్రబాబు నాయుడు నోటుకు ఓటుకు నోటు కేసు దొంగ అని మీరు కూడా అనేకసార్లు చెప్పారుగా ఆ దొంగ మీ దగ్గరే ఉన్నాడుగా ఎందుకు సార్ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఆ దొంగని ఎందుకు సార్ మీరు పట్టుకోలేకపోతున్నారు ఎందుకు సార్ ఆ దొంగకి ఎందుకు సార్ శిక్షించలేకపోతున్నారు మీ దగ్గరున్న చట్టాలు సరిపోలేదా దొంగని పట్టుకోవడానికి శిక్షించడానికి వేరే చట్టాలు ఏమైనా కావాలా సార్ దయచేసి ఒక దొంగ మీ రాష్ట్రంలో అక్రమంగా వచ్చి సార్ ఒక విషయం చెప్తాను చెప్పండి నిజంగా చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగింది కుప్పం సార్ నారావారిపల్లె సార్ చిత్తూరు జిల్లా సార్ ఇవి ఇల్లరికము వియ్యం కూడా అయింది ఇల్లరికము అల్లుడైంది కృష్ణా జిల్లాకు సార్ మరి తెలంగాణలో ఏ విధంగా తలదాచుకుంటున్నాడు సార్ తెలంగాణ చంద్రబాబు నాయుడుకు ఏ విధంగా అడ్డాగా మారింది ఏ విధంగా చంద్రబాబు నాయుడు అంతలకల దోపిడీలు చేసి దొంగతనాలు చేసి అంతలకల అరాచకాలు చేసి మా రాష్ట్ర ప్రజల ప్రాణాలతో మానాలతో కులాలతో మతాలతో మా యొక్క ఆత్మాభిమానాలతో మా యొక్క మా ఆత్మ గౌరవంతో చెలగాటమాడుతున్న ఒక మాజీ ముఖ్యమంత్రి అనే ముసుకు వేసుకొని ఇన్ని సంవత్సరాలు ప్రజలను వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు నాయుడుకు మీ రాష్ట్రంలో ఎందుకు ఆశ్రయం ఇచ్చారు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు ఎందుకు మీ దగ్గర నిజంగా నేను ఒక విషయంలో చాలా అప్రిషియేట్ చేయదలుచుకున్న తెలంగాణ పోలీసుల్ని రాత్రి నాకు జరిగిన సందర్భమే షాద్నగర్ పరిధిలో హైవే మీద నేను నిజంగా నా కారు పంచర్ అయిపోతే మేము పంచర్ వేసుకుంటూ నేను ఆ చీకటిలో నాకు నిజంగా దిక్కు తెలియని పరిస్థితుల్లో పోలీస్ పెట్రోలింగ్
షాద్నగర్ ఫోర్త్ పోలీస్ పెట్రోలింగ్ హైవే పెట్రోలింగ్ వెహికల్ అదేవిధంగా ట్రాఫిక్ వాళ్ళు వెహికల్ను తీసుకొచ్చి ఒక మహిళ ఇబ్బంది పడుతోంది అయ్యో అంటూ మానవత్వం చూపించి ఇక్కడ నిత్యంగా చెప్పాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పోలీసు వ్యవస్థ మానవత్వం చూపించి ఒక మహిళకు అండగా నిలబడి ఆ మహిళ కష్టంలో ఉందని తెలిసి నిజంగా అక్కడ అధికారి ఒక కానిస్టేబుల్ను పంపించి మరి అంత ఇదిగా మమ్మల్ని సేఫ్గా వెళ్ళేట్టుగా చేసి మీరు నిజంగా మానవత్వాన్ని చూపించిన గొప్ప వ్యక్తులు సార్ తెలంగాణ పోలీసులు. ఐ అప్రిషియేట్ సార్, నిజంగా ఐ సెల్యూట్ సార్, నిజంగా రియల్లీ. మరి అలాంటి పోలీసులు ఎందుకు సార్ ఒక దొంగను కాపాడుతున్నారు? మళ్ళీ మీరు ఎందుకు సార్ ఈ దొంగను కాపాడుతూ మీరు ఎందుకు సార్ అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు? ఎందుకు సార్ ఒక దొంగకు ఒక దోపిడీదారుడికి ఎందుకు సార్ మీరు ఆశ్రయం ఇవ్వాల్సి వస్తుంది మీ రాష్ట్రంలో? మీరు చేతనైతే నిజంగా సార్, మీరు చేతనైతే మీ రాష్ట్రంలో దొంగతనం చేసింది మీ రాష్ట్రంలో, తర్వాత మా రాష్ట్రంలో చేశాడు. మరి మీ రాష్ట్రంలో దొంగతనం చేసిన దొంగను ఈడ్చి తన్ని లోపలేయండి సార్, తోలు తీయండి సార్. తర్వాత ఏదన్నా మీరు మీ దగ్గర శిక్షించేది అయిపోతే మాకు 3 లక్షల కోట్లు మా నెత్తిన భారమేసి మమ్మల్ని లూటీ చేసిపోయిన ఆ లూటీదారిని ఎవరైతే ఈడ్చుకొచ్చి మేము చేసేది ఏదో మేము చేస్తాం. ఫస్ట్ మీ దగ్గర నుంచి తన్ని తరమనన్నా తరవండి, లేదా మీరు పనిష్మెంట్ అన్నా ఇవ్వండి ఆ దొంగకి. ఎందుకు సార్ చూసి చూడకుండా వదిలేస్తున్నారు? తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఎందుకు వదిలేస్తున్నారు? తెలంగాణ పోలీసు యంత్రాంగం ఎందుకు వదిలేస్తోంది? కోర్టులు ఎందుకు ఎదిలేస్తున్నాయి? బ్రీఫ్డ్ మీ భాషలో బ్రీఫ్డ్ మీ ఎందుకు సార్ మీకు అర్థం కాలేదా? చంద్రబాబు నాయుడు పబ్లిక్ గా ఎక్కడా కూడా నేను నాది కాదు ఆ ఆడియో వీడియో దాంట్లో ఉన్న వాయిస్ నాది కాదు అని ఒక్క చోట కూడా ఒక్క మాట కూడా చెప్పని చంద్రబాబు నాయుడును మీరెందుకు సార్ కాపాడుతున్నారు? నేనే దొంగను, అవును చేసింది నేనే, నాకు కూడా ఏసీపీ ఉంది. మీకు ఏసీపీ ఉందా? నాకు చట్టం ఉంది. మీకు చట్టం ఉందా? నాకు శిక్షణలు ఉన్నాయి. మీకు శిక్షణలు ఉన్నాయా అంటూ ప్రగల్భాలు పలికి మీ రాష్ట్ర ముఖ్యమంత్రినే అనరాని మాటలని రాత్రికి రాత్రి తను అధికారంలో ఉన్నానని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రినని ఆ దర్పం కోసం ఆ పొగరుతో ఆ మదముతో ఆ ధైర్యంతో రాత్రికి రాత్రి మీ తెలంగాణ రాష్ట్రం నుంచి పారిపోయి వచ్చి మా రాష్ట్రంలో కరకట్ట మీద అక్రమ నివాసంలోని పారిపోయి వచ్చిన దొంగ ఈరోజు ఎందుకు సార్ మీ రాష్ట్రానికి మళ్ళీ వచ్చి కూర్చున్నాడు? అంటే ఇక్కడ అధికారం లేదు సార్, ఇక్కడ తంతారు. దొంగల్ని ఇక్కడ మేము ఒప్పుకోము, దొంగలకి ఇక్కడ ఆశ్రయం లేదు. దొంగలను దోపిడీదారులను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరగనీయరు. బయటికి వచ్చి మాట్లాడి ప్రజలలో మాట్లాడే దమ్ము ధైర్యం ఒకటి కూడా లేదు. సో మీరు మీ దగ్గర ఆశ్రయం పొందారు, మీరు ఆశ్రయం ఇచ్చిన మీరు మీ దగ్గర దొంగతనం చేసిన దొంగని ఎందుకు సార్ మీరు శిక్షించలేకపోతున్నారు? లేదు మీకు చేత కాకపోతే తన్ని తరిమేయండి మా రాష్ట్రానికి మేము చూసుకుంటాం. మా దగ్గర 3 లక్షల కోట్ల దోపిడీ లూటీ చేసిన దొంగను మేమేం చేయాలో మేమన్నా చూసుకుంటాం సార్. మా జిల్లాలో తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ ఒకటే విన్నవిస్తున్నాం, మా జిల్లా మా చిత్తూరు జిల్లాలో మా కుప్పం ప్రజలు ఇతన్ని నమ్మి మోసపోయారు. అంతమంది ప్రజల ఓట్లు ఇచ్చుకుని వాళ్లకు వెన్నుపోటు పొడిచి వాళ్లకు కనీసము ఒక్క అవసరాలు కూడా ఒక్క పని కూడా పలకనంత దూరంలో తెలంగాణ రాష్ట్రంలో కూర్చొని ఇక్కడ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ సుభిక్షంగా పరిపాలన అందిస్తూ సంక్షేమ పథకాలన్నింటినీ మా తలుపు తట్టి ఇంటికి చేరుస్తున్న ముఖ్యమంత్రిని దొంగ దోపిడీదారుడు అలాంటివాడు ఇలాంటివాడు గాలియోడు దూలోడు అంటే వాడిని చెప్తో కొట్టాలని మాకుండదా సార్? వాడిని ఈడ్చి తన్నాలని మాకుండదా సార్? వాడిని రోడ్ల మీద తరిమి 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 తన్నాలని మాకుండదా సార్? మరి మాకు అందుబాటులో లేడుగా సార్ అలా చేయాలంటే. దయచేసి తెలంగాణ వాళ్ళు వాడిని తన్ని అలాంటి వ్యక్తిని తన్ని తరిమేస్తే సారీ వాడన్నా కదా సారీ అలాంటి వ్యక్తిని తన్ని తరిమేస్తే మిగతా ఏదైనా కార్యక్రమం ఉంటే మేము చూసుకుంటాం. మా రాష్ట్రంలో దొంగను దయచేసి మీరు మీ రాష్ట్రంలో శిక్ష ఏదన్నా ఉంటే శిక్షించండి మీ దొంగతనం కేసులో, లేదంటే మా రాష్ట్రానికి పంపించండి. అతనికి ఏం చేయాలనో ఏ బడిత పూజ చేయాలనో మా రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రజలు మా రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. నిజంగా
తెలంగాణ పోలీసులు మానవత్వం కలిగిన వాళ్ళు, తెలంగాణ పోలీసులు మంచి శక్తివంతులు, తెలంగాణ పోలీసులు నిజంగా నిజాయితీపరులు, నిక్కచ్చిపరులు, తెలంగాణ వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పే నేనే చెప్తున్నా. ఒక దొంగకు ఆశ్రయం ఇచ్చిన మీరు ఆ దొంగను తన్నన్న తరమండి, లేదా ఆ దొంగను శిక్షించనన్న శిక్షించండి, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అప్పగించండి. దయచేసి చంద్రబాబు నాయుడు ఖబర్దార్, నీకొక్కటే చెప్తున్నాం, మేము మా ఆంధ్రప్రదేశ్ నువ్వు ఇప్పుడు ఎక్కడికి చెందుతావో మాకు తెలియట్లా, ఎందుకంటే పుట్టిందేమో ఒక జిల్లాలో వియంకుడిగా వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేకిచ్చుకునింది ఇంకొక జిల్లాకు సంబంధించి. మరి ఇప్పుడు తెలంగాణలో కూర్చున్న నీకు అక్కడ ఏం పడిందో, అక్కడ ఆ రాష్ట్రంతో ఏమి సంబంధాలు ఉన్నాయో మాకు తెలియదు. అయితే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మా రాష్ట్ర సంపదను కొల్లగొట్టిందే కాకుండా మాకు అనేక హామీలిచ్చి ఈ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిందే కాకుండా మాకు ఏదైతే ప్రత్యేక హోదాకు నువ్వు తూట్లు పొడిచి అదే విధంగా ఏదైతే పోలవరం జీవనాడి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవనాడి అయినటువంటి పోలవరాన్ని ఏ విధంగా నువ్వు నీ కుసంస్కారంతో ఏ విధంగా ఎంత దోపిడీకి పాల్పడ్డావో, అదే విధంగా రాజధాని పేరిట మా మొహాల మీద ఇంత పిరికెడు మట్టి, అదే విధంగా చెంబుడు నీళ్లు చల్లిపోయావో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కాకరికి బాత్రూముల్లో కూడా దోపిడీ చేసి బాత్రూములది కూడా నాకేసి నువ్వే అక్కడ ఫోటోలు దిగి బాత్రూంలో ఏ విధంగా ప్రజలకు నువ్వు మోసం చేశావో ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టి మా ముఖ్యమంత్రి ఎలాంటి ముఖ్యమంత్రో, మా ముఖ్యమంత్రిని అశేషమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక గొప్ప తీర్పిచ్చి ఈ ముఖ్యమంత్రి ఫలానా అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు సార్. చంద్రబాబు నాయుడు ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, మరి నీకేం సర్టిఫికెట్ ఇచ్చారు? వీడు దొంగ, వీడు దోపిడీదారుడు, వీడు పనికిరాడు, వీడు వీడు రాష్ట్రాన్ని ఏలడానికి పనికిరాడు, వీని తన్ని తరిమేయండి, చేతనైతే లోపలేయండి, ఇలాంటి వాణికి ఇంకా భూమి మీద నూకలు లే చల్లకుండా నూకలు చల్లకుండా చేయండి అని నీకు గొప్ప తీర్పు ఇచ్చారు ప్రజలు. ఆ తీర్పు భగవంతుడు జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు ఇస్తే, నీకు దోపిడీదారుడు దుర్మార్గుడైనటువంటి నీకు పనిష్మెంట్ కింద 23 సీట్లు ఇస్తే, ఈరోజు 23 మంది కూడా నీతో లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న నువ్వు గాలి ప్రతిపక్ష నాయకుడివి, గాలి దొంగవి, దోపిడీదారుడివి, దోపిడీ ప్రతిపక్ష నాయకుడివి. నువ్వే ఇంకా నువ్వేమే మాటలు మాట్లాడావో అవన్నీ నీకే, నీలాంటి వాడికే చెందుతాయి తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి గొప్ప పులి కడుపున పులే పుడుతుంది. అది పెద్దవాళ్ళందరూ చెప్తా ఉంటారు, నీ కొడుకు చవట దద్దమ్మ, నీ కడుపున పుట్టిన నీ కొడుకు చవట దద్దమ్మ, ఇటువైపు పులిలాంటి మరి రాజశేఖర రెడ్డి గారి కడుపున పుట్టినటువంటి బిడ్డ ఈరోజు రాష్ట్ర ప్రజల కాకుండా దేశంలోనే ద బెస్ట్ సీఎం అనే గొప్ప గొప్ప చరిత్ర సృష్టించి సంక్షేమ పథకాలను మోసుకుంటూ మరి ప్రజలందరినీ ముందుకు నడిపించి చైతన్యపరుస్తూ వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి లాంటి కొడుకు నీకు పుట్టలేదే అనే బాధతో, అక్కస్సుతో, ఈర్ష్యతో, ద్వేషంతో కడుపు రగిలి చావాలో బతకాలో తెలియక సందిగ్ధతలో నువ్వేదేదో వాగేస్తున్నావు. నీకు నీ ఆరోగ్యానికి, నీ వయస్సు రీత్యా నీ ఆరోగ్యానికి ఇది మంచిది కాదు. కాబట్టి ఏదో అల్జీమరీ జబ్బు ఒకటి ఉంది కాబట్టి నువ్వేమైనా మర్చిపోతున్నావేమో జరిగిన విషయాలు, అవన్నీ మేము ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాము. నీ దోపిడీలు, దొంగతనాలు, నువ్వు మాట్లాడిన ఏదైతే ఉందో అవన్నీ నీకే చెందుతాయి. ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు అన్నాడు, చంద్రబాబు నాయుడు వీడు కాదా క్రైస్తవులని మాట్లాడిచ్చింది, నాతో మతాలను తీసుకొచ్చింది ఎవర్రా, సారీ రా అన్నా కదా చంద్రబాబు నాయుడు, మతాలను తీసుకొచ్చింది ఎవరు, కులాలను తీసుకొచ్చింది ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు, మీ అమ్మ మొగుడా, ఎవడు రెచ్చగొట్టాడు? దేవాలయాల మీద నీ మనుషులతో దాడి చేయిస్తావు, నీ మనుషులతో దేవాలయాల మీద ఆ భగవంతుడితోనే చెలగాటమాడుతూ భగవంతుడిని కూడా ఆఖరికి రాజకీయాలలో ముడిపెడుతూ భగవంతుడి ప్రతిష్టను, హిందూ వాదాన్ని దెబ్బతీసే విధంగా అందరి మనోభావాలు దెబ్బతిని
అందరూ కూడా నిజంగా ఇలాంటి విధ్వంసానికి తెరలేపిన నీలాంటి ఉగ్రవాది నీలాంటి ఉగ్రవాది మా రాష్ట్రంలో ఉన్నందుకు మా రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు సిగ్గుపడిపోతున్నాం. ఇలాంటి ఉగ్రవాది ఇన్ని సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది అని సిగ్గుపడుతున్నాం మేము నిజంగా చెప్పుకోవడానికి. కాబట్టి నీలాంటి వాడు ఆఖరికి ఒకడేమో నీ బానిస కుక్కేమో బయటికి వస్తూ మొరుగుతుంది. ఇంకేమని జగన్ రెడ్డి జగన్ రెడ్డి అంటుంది. మేమేమో అక్కడ గజ్జల లక్ష్మీరెడ్డి అని పెట్టుకుంటే ఆ రెడ్డి కదా నీకు రెడ్డి పిచ్చి కుల పిచ్చి అంటారు. పోనీ నేను మేము ఎందుకు వీళ్ళతో పంచాయతీ మనం ఎందుకులే మనకేమి మా కులాలు మతాల మీద మాకు మమకారం లేదు ప్రజలందరూ ఫస్ట్ మనుషులు అని నమ్మే సిద్ధాంతాన్ని ఫాలో అవుతాము రాజన్న ఏ విధంగా అయితే జగనన్న ఏ విధంగా అయితే అందరినీ కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు పార్టీలు లేవు రాజకీయాలు లేవు అందరూ సమానము అని వెలుగెత్తి చెప్పిన ఆ నాయకుడికి అభిమానులము కార్యకర్తలము అదే విధంగా చెల్లెళ్ళమైనటువంటి మేము నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మనకు కులం అవసరం లేదు మతం అవసరం లేదు మనము అంటూ మనుషులం ఫస్ట్ అని నమ్మి మేము అక్కడ రెడ్డి అనే పేరు తీసేసుకుంటే క్రిస్టియన్ అంట కన్వర్టెడ్ క్రిస్టియన్ అంట సిక్కుండాలి కొంచెమైనా సరే అవును ఎవరు కన్వర్టెడ్ క్రిస్టియన్ అయితే ఏంటి ముస్లిం అయితే ఏంటి హిందూ అయితే ఏంటి నిన్ను కోస్తే రక్తం వస్తాదో లేదో ఒకసారి నువ్వు రోడ్డు మీద వచ్చి కూర్చో నేను కత్తెత్తుకొని వస్తా కోస్తా నీ చెయ్యి నీకు రక్తం వస్తాదో లేకపోతే కమ్మము పచ్చగా ఏమైనా పసుపు కారుతుందో చూద్దాం తర్వాత క్రిస్టియన్లకు ఏ రక్తం వస్తుందో ముస్లింలకు ఏ రక్తం వస్తుందో హిందువులకు ఏ రక్తం వస్తుందో కోసి చూద్దాం నీ పార్టీ కొంతమంది లుచ్చాలు బయటికి వచ్చి కూర్చొని వాగుతున్నారే కులాల మీద మతాల మీద వాళ్ళందరినీ కూర్చోబెట్టు సిగ్గు లేకుండా ఇంత వయసు వచ్చినా కూడా ఇంకా ప్రజల మధ్య వైషమ్యాలు అదే విధంగా విభేదాలు సృష్టిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఏ విధంగా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఎంత ద్రోహం చేస్తున్నారో ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎంత అవహేళన చేస్తున్నారో ఈ రాష్ట్రాన్ని కాస్త తెలుసుకొని బతికి చావు చంద్రబాబు నాయుడు. నీకు నీకు ఈ భూమి మీద ఇంకా నూకలు ఉన్నట్టున్నాయి. దేవుడు నిజంగా నీకెప్పుడో స్పాట్ పెట్టాడు. గతంలో అలిపిరి సంఘటనలోనే నువ్వు సావాల్సింది. ఆ విధంగా రాజశేఖర రెడ్డి వచ్చి నిన్ను కాపాడాడు అది గుర్తుపెట్టుకో. ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను మాట్లాడుతున్నావో ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు నీకు ప్రాణం పోశాడు అది గుర్తుపెట్టుకో ఫస్ట్. తర్వాత నీకు నిజంగా మళ్ళీ ఎప్పుడో ఒకసారి నీకు నిజంగా స్పాట్ వెంకటేశ్వర స్వామి పెట్టే ఉంటాడు ఆ స్పాట్లో నువ్వు పోవడం మాత్రం గ్యారంటీ అది కళ్ళారా చూడడానికి కూడా మేము గ్యారంటీ. నువ్వు అంత ఈజీగా చావకూడదని కోరుకుంటున్నాము. ఇంకా కొద్దిగా కొద్ది రోజులు బతకాలా మా రాజన్న బిడ్డ జగన్మోహన్ రెడ్డి పాలన నువ్వు చూడాలా కుల్లి సావాలా. ఈ విధంగానే నీ ఉక్రోషం తట్టుకోలేక నువ్వు ఏ విధంగా కుల్లి సస్తావో కూడా మేము చూడాలని కోరుకుంటూ నీకు భగవంతుడు వయసుతో పాటి బుద్ధిని కూడా ఇవ్వాలని నీకు భగవంతుడు నిజంగా అల్జీమీరియస్ జబ్బును కొంచెం తగ్గించి ఆ మతిమరుపు అనే జబ్బును తగ్గించేస్తే నువ్వు ఏమేం చేసావో గతంలో అవన్నీ గుర్తుకొచ్చి అవన్నీ నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటివి కాదు నీకు సంబంధించినటివి. నువ్వు అద్దం ముందు నిలబడి నువ్వు ఎవరినో తిడతాననుకుంటున్నావు. నువ్వు మాట్లాడేటప్పుడు కూడా నీ ఎదురుగా కెమెరానో లేకపోతే జూమ్ కెమెరానో ఏదో ఉంటుంది కదా ఆ కెమెరాలో చూసి నిన్ను నువ్వు తిట్టుకోవాలనుకొని తిట్టుకుంటూ నువ్వేదో జగన్మోహన్ రెడ్డిని తిడతానంటున్నావు కానీ నీ మొహాన్ని చూసి చీదరించుకొని నీకు నువ్వే తిట్టుకుంటున్నావని ప్రజలంతా అనుకుంటున్నారు. నువ్వు తిట్టే ప్రతి మాట నీకు సంబంధించిందే. నువ్వు చెప్పే ప్రతి దోపిడి దొంగతనము అన్నీ నీకు చెందినవే. ప్రతి నువ్వు మాట్లాడే ప్రతి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ నీచమైన బ్రతుకుకు నీ నీచమైన బుద్ధికి నీ నీచమైన స్వభావానికి అద్దం పట్టే విధంగా ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి బతుకు బతకకుండా ఏదో కాస్త ఈ వయసులో అయినా సరే నీకు సమయం దొరికింది ప్రజలు విశ్రాంతినిచ్చారు కాబట్టి మనవడితో కొంచెం మాట్లాడుకుంటూ కొంచెం మంచి మాటలు మాట్లాడి బయటికి వచ్చి నీ క్యాడర్కు కూడా నీ పచ్చ క్యాడర్ కొంతమంది తమ్ముళ్ళు పాపం తెలియట్లా నీ గురించి ఇంకా నీ దారిలో ఫాలో అవుతూ వాళ్ళు కూడా ఈ నీలాగే మాట్లాడుతున్నారు. ఆ విధవలకు కూడా కాస్త బుద్ధి చెప్తూ మంచి మాటలు నేర్పించేస్తే నీకు కూడా కాస్త ఆఖరి దశలో అయినా సరే కాస్త అయినా సరే పుణ్యమో ఏదో అంటారు కదా కాస్త అయినా మూటగట్టుకున్నాడు వైతావు కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు ఖబర్దార్. జగన్మోహన్ రెడ్డి అనే ముందు నీ చరిత్ర ఏందో నువ్వు ఒక వేలు పెట్టి విమర్శిస్తున్నావు. నాలుగు వేళ్ళు నిన్నే చూపిస్తున్నాయి.
అది నువ్వే అంటూ గుర్తు చేస్తున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇది గుర్తించుకొని మర్యాదగా ఓటుకు నోటు కేసులో దొంగవైన నువ్వు తెలంగాణలో అన్న శిక్ష అనుభవించు, లేదంటే 3 లక్షల కోట్లు ఇక్కడ దోచుకొని పోయావు ప్రజల సొమ్ము, ఆంధ్రప్రదేశ్కి వచ్చైనా సరే నువ్వు లొంగిపోయి ఈ రాజ్యాంగాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకోకుండా నీకు నువ్వుగా లొంగిపోయి నీ మీద విచారణ కూడా అవసరం లేదు నేను చేశానని చెప్పి నువ్వు ఏమంటారు దాన్ని అప్రూవల్గా మారిపోయి ఉంటే నీకు కాస్తైనా జనాలలో కాస్తైనా గౌరవం మర్యాద దక్కుతుంది. ఈ వయసులో అవి నీకు చాలా ముఖ్యము. నీ కొడుకు ఒక పెద్ద అసమర్థుడు, నీ కొడుకు చేతగానివాడు, నీ కొడుకు పప్పు సుద్ద, నీ కొడుకు చెల్లుబాటు కానివాడు. కాబట్టి అది అందరికీ తెలిసిన విషయము. ఆ ఉక్రోషంలో నువ్వు ఏదేదో మాట్లాడేస్తున్నావు, ఆ ఉక్రోషంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు కూడా అర్థం కావడం లేదని మేము అర్థం చేసుకున్నాం. నిన్ను చంద్రబాబు నాయుడు దయచేసి కొంచెం మెడిటేషను, తర్వాత యోగా, తర్వాత చిన్నపాటి ఎక్సర్సైజెస్, తర్వాత కొంచెం ఇంట్లో భగవద్గీత, రామాయణం ఇలాంటివి ఏవైనా ఉంటే అలాంటివి కూడా అప్పుడప్పుడు 1-2 పేజీలు చదువుతూ ఉంటే కొంచెము మన మానసిక పరిస్థితి బాగుంటుందనేది నిజంగా నేను సలహా ఇవ్వదలుచుకున్న. చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు భగవద్గీతనో రామాయణమో లేకపోతే గొప్ప గొప్ప మహానుభావులు కొన్ని నీతి వాక్యాలు మంచి చెడ్డ రాసింటారు కాబట్టి అలాంటివి బుక్కులన్నా కొంచెం చదువు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే నీకు భజన చేసి నువ్వు వీరుడివి సూర్యుడివి, నీకు మించిన వాడు ఈ భూమండలంలోనే లేరు అని నిన్ను ఎక్కడో కూర్చోబెట్టారు నీ తెలివి తక్కువ తమ్ముళ్ళు. కాబట్టి నువ్వు అదే నిజం అనుకుని భ్రమలో మాట్లాడుతున్నావు. కాబట్టి ఇప్పుడైనా కొంచెం నీకు విశ్రాంతి దొరికింది. ఈ వయసులో చదవాల్సిన బుక్కులు అవే చంద్రబాబు నాయుడు, అవి చదివి కాస్త నీ దగ్గర ఉన్న ఆ పిల్ల విధవలకు కూడా కాస్త నేర్పిస్తే బాగుంటుందని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలకు అతని నీచమైన నికృష్టమైనటువంటి అతని స్వభావానికి, అదేవిధంగా అతని బుద్ధికి, అతని కుచంచలమైనటువంటి అతన్ని నిజంగా కుసంస్కారి అయినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి మంచి బుద్ధి ఆ భగవంతుడు ప్రసాదించాలని, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు సీఎం నిజంగా కేసీఆర్ గారికి విన్నవించుకుంటున్నాం. మీ దొంగ మీ దగ్గరే ఉన్నాడు, అరెస్టు చేసుకుంటారో లేకపోతే లోపలేసి 3rd డిగ్రీ ఉపయోగించి నిజాలను రాబడతారో మీ చేతిలోనే ఉంది సార్. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మించిపోయింది లేదు, ఆ దొంగ పారిపోకుండా మీరు త్వరగా అతని భరతం పడితే మంచిదని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా 3 లక్షల కోట్లు దోచుకున్నాడు, మేము కూడా ఎదురు చూస్తూ ఉన్నాం మా రాష్ట్రంలో అడుగు పెడితే లోపలేయాలని. కాబట్టి తొందరగా మీరో మేమో ఏదో ఒకటి చేస్తే పాపం మనశ్శాంతి ఉంటుంది. ఆ జైల్లో కూర్చొనైనా సరే రామకృష్ణ అని ఏ యోగానో లేకపోతే 4 యోగాసనాలు వేయడము, అప్పుడు రామ్దేవ్ బాబా వచ్చినప్పుడు ఎగిరాడు కదా, అట్లా ఏదో 4 యోగాసనాలు లేకపోతే ఏదో రామాయణ భగవద్గీత పుస్తకాలు చదవడము లేకపోతే విజయానికి 100 మెట్లు అదేదో బుక్ ఎండమూరి గారి బుక్ ఉంది అలాంటి బుక్లో ఏమన్నా అందిస్తాం మేమే జైలు దగ్గరికి తీసుకెళ్ళైనా సరే. కాబట్టి ఈ వయసులో ఆయన పాపం రిలాక్స్గా ఉండాలంటే మీరు ఈ రాష్ట్రమో ఆ రాష్ట్రమో చర్యలు తీసుకొని అతని హెల్త్ కండిషను, అతని మానసిక పరిస్థితిని మీరు అంచనా వేస్తూ మీరు అతనికి ఇప్పటికైనా సరే అతని కాస్త పిచ్చి తగ్గేట్టుగా చూడాలని కోరుకుంటున్నా. నమస్కారం. చంద్రబాబు నాయుడుని అన్న ఏ మాటలు చంద్రబాబు నాయుడును అనాలి అని నేను అనుకొని అనలేకపోతున్నాను అని చెప్పడమే తప్ప చంద్రబాబు నాయుడును నేను ఏమీ అనటం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్దవాళ్ళు, మీరు పెద్దలను గౌరవించటం మా సంస్కృతి, పెద్దలను గౌరవించామని మేము నేర్చుకున్నాము కాబట్టి మిమ్మల్ని గౌరవిస్తున్నాము. ఇప్పటికైనా మీరు మీ తప్పుల్ని తెలుసుకోండి, మీరే దొంగని తెలుసుకోండి, మీరే గతంలో గాలి ముఖ్యమంత్రి అని తెలుసుకోండి, మీరే గతంలో దోపిడీదారుడు అని తెలుసుకోండి, మీరే రౌడీ అని తెలుసుకోండి, మీరే వెన్నుపోటుదారుడు అని తెలుసుకోండి, మీదే రాక్షస పాలన అని తెలుసుకోండి. మా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీరేదో అప్పుడప్పుడు బయటకు వచ్చారుగా, ఇది ఏమి ఏమో అంటారుగా రాజారెడ్డి రాజ్యాంగమా జగన్మోహన్ రెడ్డి అని, అంబేద్కర్ రాజ్యాంగమా రాజారెడ్డి రాజ్యాంగమా. మా జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చిన యోధుడు. మా జగన్మోహన్ రెడ్డి గారు రామరాజ్యం ఎలా ఉంటుందో చూడని ఎంతోమంది ఈ నవ యువతరానికి
రామరాజ్యం ఎలా ఉంటుందో తెలియని ఈ నవ యువతరానికి ఆ రామరాజ్యం ఇలాగే ఉంటుంది అని ఈరోజు చూపిస్తున్న గొప్ప నాయకుడు రాజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయినిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కాలి కాలి ధూళికి దుమ్ముకు ఆఖరికి ఆయన జగనన్న కాలు మీద ఎక్కడన్నా ఒక వెంట్రుక ఉంటే దానికి కూడా నువ్వు ధరం కావు. అంటే ధరం కావు అంటే మేము కడపలట్టు అంటాము, ధరం కావు అనే దానికంటే ఏమి ఏమంటారు కదా, తరం కావు చల్లవు అని అర్థం. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు నోరు మెదడు, అదేవిధంగా మనసు, అదేవిధంగా మనిషి అన్ని అదుపులో ఉంటే అతని ఫ్యూచర్కి బాగుంటుంది, అతని వయస్సుకు బాగుంటుంది, అతని తర్వాత ఎన్నేళ్ళు బతుకుతాడో తెలియదు. కాబట్టి పోయిన తర్వాత అయినా కాస్త నా పుణ్యం మూట కట్టుకోవాలంటే ఇప్పుడైనా ఇవి పాటించాలని నేను కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారిని దయచేసి ఎవరు తిట్టకాకండి, పెద్ద ఆయన కదా, మనం సంస్కారంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు మాటలన్నీ కూడా ఏమేం మాట్లాడాడో అవన్నీ పాపం చంద్రబాబు నాయుడు వర్తిస్తాయి, కానీ అతను ఒప్పుకోలేక ఇట్లా అంటున్నాడు అంతే. దయచేసి అపార్థం చేసుకోకండి.